Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలా పోస్టింగ్ ఇచ్చి ఇలా ఇంటికి పంపి ఏబీవీని జగన్ సర్కార్ వదలదా? ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. పోస్టింగ్ ఇచ్చినట్లు ఇచ్చి మరోసారి సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్కు గురైన వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇటీవలే తిరిగి సర్వీస్లో చేరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డీజీగా ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంకటేశ్వరరావు ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. క్రమశిక్షణ రహితంగా వ్యవహరించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మరోసారి సస్పెండ్ చేశారు. సుదీర్ఘకాలం న్యాయ పోరాటం తర్వాత ఇటీవలే ఆయనను విధుల్లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ఆయనకు ఏపీ ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ కూడా ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏపీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవినీతి జరిగిందని, ప్రజా ప్రయోజనాల రీత్యా ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండేండ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంటూ ఏబీవీని తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలని ఆదేశించింది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత ఆయన ఏప్రిల్ 29 సాధారణ పరిపాలనా శాఖకు నివేదించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కోరారు. అప్పటి నుంచి కోరగా ఇటీవలే పోస్టింగ్ ఇచ్చారు. ఆ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.